మా ఈయన నన్ను ఆర్టిస్ట్గా మేకప్ వేయించిన అందరికంటే నిజంగా నాకు బాగా ఎక్కువ ఇష్టం మోహన్ బాబు గారు. నాకు అందరికంటే ప్రత్యేకం, ఎందుకంటే నాతో స్క్రిప్ట్ రాయించడం అల్లరి పోలీసు, నాతో వేషం వేయించడం, నన్ను బాగా ఆదరించే వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు నాకు, చాలా విషయాలు చెప్పారు. ఒక్కటి కూడా నేను వినలేదు. ఆ వినపోయిన దానికి నేను చాలా శిక్షలు అనుభవించాను. అనుభవించాను సంగతి ఈ మధ్య వాళ్ళ అబ్బాయి విష్ణు సినిమాలో వాటర్లో ఏదో క్యారెక్టర్ చేశాను తిరుపతి వెళ్ళి. ఆ రోజు నన్ను చూసి మార్నింగ్ నేను 6:30కి మేకప్ వేసుకుని కూర్చొని ఉంటే, వాళ్ళ స్కూల్లోనే ఏదో షూటింగ్, అక్కడ కూర్చొని ఉంటే టక్కన కారు దిగి వచ్చారు. ఆయన వేరే షూటింగ్, అక్కడే గాయత్రి ఏదో సినిమా చేస్తున్నారు. ఏమయ్యా మధు అని, ఏం సార్ ఎవర్రా బాబు మధు అన్నారు. ఓ ఏం సార్ అన్నారు, ఈరోజు ఉండిపోవయ్యా, ఈవినింగ్ మనం డిన్నర్ చేద్దాం, చాలా రోజులు అయింది అని అన్నారు. లేదు సార్ రిటర్న్ బుక్ చేశారు అని చెప్పారు. నో ఉండు అన్నారు. ఆ తర్వాత విష్ణు గారితో చెప్తే ఆయన కూడా ఉండండి బాబు, నాన్నగారు చెప్పారు కదా అని ఉండిపోయాను ఆ రోజు. నా కోసం ఆయన పాపం, ఆయన యాక్చువల్గా 8:39 పడుకుంటారు, నా కోసం 10:30 దాకా ఉండి నాకు, నేను టిఫిన్ రూమ్కి వెళ్ళి తింటానండి, స్నానం చేసి తింటాను అంటే నాకు దాని బాక్సుల్లో వేసి నీట్గా ఇచ్చి హాట్ ప్యాక్లో నన్ను కారు దగ్గర దాకా ఆయన వాళ్ళ అబ్బాయి వచ్చి, ఆ రోజు నేను ఫస్ట్ వెళ్ళగానే చెప్పింది ఒకటే ఆయనకి, గురుగారు మీకు చాలా చెప్పారు మీరు నాకు, నేనేది వినలేదు, దానికి తగ్గ ఇది నేను పడ్డాను అని. మరి ఆయనకు ఒక విషయం చెప్పాను, అంటే టైం ఉందన్నారు కాబట్టి వీళ్ళు వాడుకుంటే వాడుకుంటారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన నేను చెప్పిన డైలాగ్ చెప్తున్నా సార్, మీరు పిలవగానే ఈరోజు 7:30కి కరెక్ట్ కార్ పంపిణీ రెడీ కింద ఉన్న మీ సంగతి నాకు తెలుసు కాబట్టి వచ్చి ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను. మీరు నాకు చాలా చెప్పారు రాజమండ్రిలో కానీ చెన్నైలో కానీ షూటింగ్ అప్పుడు కానీ. ఏమయ్యా ఎందుకయ్యా ఇలా చేస్తావు వద్దు, ఇది మంచిది కాదయ్యా, నీకు తెలియదు ఇండస్ట్రీ అది ఇది చెప్తే నేను అన్నీ విన్నట్టు విని వినలేదు నేను. దానికి ఫలితం ఏమైందంటే నాకు, నేను అద్భుతంగా రచయితకి నా జీవితాన్ని అనుభవిస్తూ నటుడుగాను అనుభవిస్తూ బతికుండగానే నేనే నా చితి మంటల్ని పేర్చుకొని చితిని నాకు నేనే పెట్టుకొని ఆ చితిలో మండిపోయి ఆ మండిపోయి అది మొత్తం ఖాళీ బూడిదైపోయి ఆ బూడిదల నుంచి మళ్ళీ పైకి లేచే ఫిమ్లింగ్ పక్షిలాగా మళ్ళీ పుట్టాను సార్ ఇప్పుడు. అలా నాకు ఒక రీబర్తే అయింది మీరు చెప్పిందంతా. మీరు కార్లో నుంచి, నేను తిరుపతి నుంచి మీ ఇంటికి వస్తామంటే మానసరోవర్ హోటల్ నుంచి నాకు గుర్తొస్తా ఉండింది సార్ అన్నారు. అంటే భయంకరం అంటే చెప్పింది అనకపోతే ఇక్కడ అదే జరుగుతుంది. ఒక ఫేమ్ వచ్చిన వాడికి చిన్నది కూడా చాలా పెద్ద దెబ్బ. అంటే మేము పర్సనల్ కావు అవి, అవేవో ఒక అమ్మాయి విషయంలో నేను ఇరుక్కుంటే ఆయన చెప్పడం అలాంటివి కావు అవి. అవి ఎందుకయ్యా ముందు ఈ క్యారెక్టర్ అనుకున్నాం కదా చెయ్యని ఏదో అడిగారు నన్ను, అంటే నేను అదైతే చేయను సార్ అన్నాను. అలా కాదయ్యా అనకూడదు అన్నారు. అంత కోపం ఎందుకయ్యా నీకు టక్కలు నేర్చి వెళ్తావు అన్నారు. అవన్నీ నా వయసులో అప్పుడు వినలేదు నేను. ఆ విషయం చెప్తే చాలా బాగా చెప్పావయ్యా అన్నారు. ఆనందపడ్డాను. కాసేపు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చాక ఆయన వాళ్ళ బాబు ఆయన విష్ణు గారు వచ్చారు. విష్ణు అంటే అంకులు సినిమా చూపిస్తామా, బాగా చేశారు సార్ మీరు అది అవునండి. వధు ఇందాక నాకు చెప్పావే ఆ ఫిగ్లింగ్ పక్షి, అది మళ్ళీ చెప్పు అని చెప్పి మళ్ళీ సరళ అని చెప్పా. బాగుందండి అన్నారు. కాసేపాక ఆయనకి ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు వచ్చారు, ఈయన జగ్గయ్య గారు మేనల్లుడయ్యా, ఈయన దీని పరిచయం చేశారు. ఇస్తే ఆ తొడపల్లి మీదగా తెలుసు భలే యాక్ట్ చేశారండి అదండి, ఇదనే వరుసకు వాళ్ళు కాసేపట్లు ఉండండి అయ్యా, అవి కాదు ఇందాక నాకు చెప్పిన సార్ ఇదేంటి సార్, ఇది ఒకసారి చెప్పించారు రెండోసారి చెప్పి మూడు, అంటే నేను ఎదవను అనే సంగతి మాటిమాటికి నాతోనే చెప్పిస్తున్నారా లేకపోతే నేను చెప్పింది బాగుండి చెప్పిస్తున్నారా అని అడిగాను. అంటే ఆయనకి నచ్చితే అంతే, మోహన్ బాబు ఇప్పుడే కాదు ఆయనకి అది నచ్చితే ఉండవయ్యా. ఒక్క నిమిషం పెన్ను ఇది పెట్టుకొని రాసుకునేవాళ్ళు అల్లరి పోలీసు అప్పుడు. ఆయనకి ఎదురు మన నచ్చిన మాట ఒకటి చెప్తే అగవయ్యాను రాసేవాళ్ళు. అలా చాలా ఎంజాయ్ చేసాం అనుకున్నాం. గురుగారు ఆయన అంత్యక్రియల్లో కూడా ఆయన నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే అది, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.